నమస్కారం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎలా పుట్టింది ఎప్పుడు పుట్టింది దాని పూర్వపరాలు మాట్లాడుకుందాం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలందరూ వలస పాలన వ్యతిరేక పోరాటం చేస్తున్న రోజుల్లో పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ పుట్టింది కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటే అర్థం ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీయే అప్పుడు వేరే కమ్యూనిస్ట్ పార్టీలు ఏం లేవు అదే సందర్భంగా భారతదేశం మీద సోవియట్ రష్యాలో జరిగినటువంటి విప్లవం ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఎంత తీవ్రంగా ఉందో భారతదేశ రాజకీయ పరిస్థితుల మీద కూడా అంతే తీవ్రంగా ఉంది మనందరికీ తెలుసు షహీద్ భగత్ సింగ్ సుఖదేవ్ రాజగురు వీళ్ళు ఉరి తీయబడ్డారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడో తారీఖు నాడు భగత్ సింగ్ హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ అనే దాన్ని స్థాపించిన దాన్ని తర్వాత మార్పు చేస్తాడు హెచ్ఎస్ఆర్ఏగా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అంటే సోషలిస్ట్ అనే పదాన్ని ఆయన చేరుస్తాడు సోషలిజం చేత చాలా విపరీతంగా ప్రభావితానికి కూడా గురవుతాడు పంతొమ్మిది వందల ఇరవైలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు దాని మీద బాగా కేంద్రీకరించి నిర్బంధాలు ప్రయోగించారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో పెషావర్ కుట్ర కేసు బనాయించారు ఆ పేరుతో చాలామందిని నిర్బంధించారు కుట్ర కేసు అంటే అదేదో మామూలు మర్డర్ కేసు లేకపోతే మిగతా క్రిమినల్ కేసుల్లా కాదు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూలబోయటం కోసం కుట్ర పన్నారనేటువంటి శిక్ష అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా పంతొమ్మిది వందల ఇరవైలో పుట్టిందంటే భారత గడ్డ మీద పుట్టలే బ్రిటిష్ వాళ్ళు బాగా భయపడింది కమ్యూనిస్టులకి ప్రవాస భారతీయులు తాష్కెంట్లో సమావేశమై భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించుకున్నారు ఇది మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తాష్కెంట్ అనేది ఆ రోజు యుఎస్ఎస్ఆర్లో యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యాలో భాగంగా ఉంది కాబట్టి ఇరవై రెండులోనే మొదటి కుట్ర కేసు బనాయింపడం జరిగింది అదే సందర్భంగా మీరట్ కుట్ర కేసు కాన్పూర్ కుట్ర కేసు కూడా బనాయించడం జరిగింది కాన్పూర్ కుట్ర కేసు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బనాయించడం జరిగింది అదేవిధంగా మీరట్ కుట్ర కేసు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బనాయించడం జరిగింది ఇరవై తొమ్మిదిలో బనాయించడం అంటే తర్వాత ముప్పై మూడు వరకు జరిగింది ఆ కేసు విచారణ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ చాలా ఫేమస్గా ఉన్నది అంటే పుట్టిన తొమ్మిదేళ్ల కాలంలోనే అత్యంత క్రూరమైనటువంటి నిర్బంధానికి నిదర్శనంగా ఉన్నటువంటి మూడు కుట్ర కేసులు ఇరవై రెండులో ఇరవై నాలుగులో ఇరవై తొమ్మిదిలో పెషావర్ కాన్పూర్ మీరట్ కుట్ర కేసులు బనాయించబడ్డాయి ఇరవై తొమ్మిదిలో భగత్ సింగ్ ప్రభుత్తుల మీద లాహోర్ కుట్ర కేసు బనాయించారు కమ్యూనిస్టులు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోనే భారత జాతీయ కాంగ్రెస్ మీద సంపూర్ణ స్వరాజ్యం కావాలి అని తీర్మానం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం మొదలుపెట్టారు భారత జాతీయ కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పుట్టినప్పటికీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు సంపూర్ణ స్వరాజ్యం కావాలి అనే తీర్మానం చేయలేదు ఇది మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కలకత్తా ఏఐసిసి సమావేశాలు జరిగేటప్పుడు కలకత్తాలో యాభై వేల మంది కమ్యూనిస్టులు ఏఐసిసి ఆఫీసు సమావేశం ముందు ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని సంపూర్ణ స్వరాజ్యం కావాలని డిమాండ్ చేయాలని చెప్పడం జరిగింది ఇక్కడ మీకు ఇంకొక సంవత్సరాన్ని కూడా పేర్కొనాలి ఇరవై ఇరవై ఐదులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది అంటే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన ఐదేళ్ల తర్వాత భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ పుట్టింది కమ్యూనిస్టులు పుట్టిన ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు కాబట్టి ఇవన్నీ కూడా చారిత్రక అంశాలు ఎక్కడైనా దొరుకుతాయి పుస్తకాలలో దొరుకుతాయి గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతాయి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా దేశద్రోహ నేరాలకి నేరాలు మోపబట్టడం కానీ శిక్షలు అనుభవించటం కానీ జైళ్లల్లో ఉండటం కానీ ప్రవాస శిక్షలకి పంపబట్టం కానీ ఎటువంటి నిర్బంధాలకి గురి కాకుండా బ్రిటిష్ వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ అందుకని వాళ్ళ మీద ఎక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళకి కోపం లేదు ఇది కూడా మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత చేసినటువంటి పోరాటాలు బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలే కాదు భారతదేశం మొత్తం బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఒక యూనిట్గా ఉంది కానీ భారతదేశం మొత్తాన్ని డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలే కానీ భారతదేశ బ్రిటిష్ వాళ్ళ అదుపులోనే ఉంది ఎలాగంటే హైదరాబాద్ సంస్థానం ఉంది ఇక్కడ ఒక రాజు ఉంటాడు ఆ రాజు పరిపాలన చేస్తుంటాడు ఇలాంటి సంస్థానాలు ఆరు వందల దాకా ఉన్నాయి ఈ సంస్థానాధీశులందరూ కూడా సామంత రాజుల్లాగా బ్రిటిష్ వాళ్ళకి ఉంటారు బ్రిటిష్ వాళ్ళ యొక్క అదుపులో ఉంటారు వాళ్ళకి అవసరమైనటువంటి సంపాదన వాళ్ళకి కట్టాల్సినటువంటి విషయం కడతారు బ్రిటిష్ వాళ్ళ విధానాలు అమలు జరుపుతారు బ్రిటిష్ వాళ్ళకి లోబడి ఉంటారు బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగినటువంటి రాజులు కూడా ఉన్నారు మనందరికి తెలుసు జాన్సీ రాణి టిప్పు సుల్తాన్ తాంతియాతోపే నానాసాహెబు అదేవిధంగా మొదటి ప్రథమ ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామానికి నాయకత్వం వహించినటువంటి ఢిల్లీ రాజు బహదూర్ షా ఇలాంటి వాళ్ళు చాలామంది బ్రిటిష్ వాళ్ళకి లొంగని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి పోరాటం చేసి ఆ పోరాటంలో చనిపోయినటువంటి సంస్థానాధీశులు కూడా ఉన్నారు కానీ ఎక్కువ మంది సంస్థానాధీశులు ప్రజా వ్యతిరేకులుగా లేదు అక్కడ రైతుల్ని కూలీల్ని పీడించే వాళ్ళుగా ఉండేవాళ్ళు వాటికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో కమ్యూనిస్టులు ఉన్నారు ఉదాహరణకి పంతొమ్మిది వందల నలభై ఆరులో భారతదేశానికి స్వతంత్రం రావటానికి సంవత్సరం ముందే హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది ఆ పోరాటం ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించింది కమ్యూనిస్ట్ పార్టీ దానికి ప్రత్యక్ష నాయకత్వం వహించడం జరిగింది అంటే తెలంగాణ సాయుధ పోరాటం స్వతంత్రం రాకముందనే ఎట్లాగైతే భారతదేశంలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిందో అలాంటి పోరాటాలు అనేకం జరిగినాయి తెభాగా పోరాటం వర్లీ ఆదివాసుల పోరాటం ఇలాంటివి ఉన్నప్రవాయులారు పోరాటం ఇట్లా అనేక రకాల పోరాటాలు స్వతంత్రానికి ముందు వెనక అనేక పోరాటాలు జరగటం జరిగింది వీటన్నిటి ఫలితంగా దీంతోపాటు ఇంకొక విషయం కూడా మనం ఒక సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఈ సంవత్సరానికి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన పద్నాలుగేళ్ల తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది బహిరంగంగా అది ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు లేకుండా ఆ పార్టీ పేరు చెప్పిన వాళ్ళు ఆ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనే వాళ్ళందరినీ కూడా జైళ్లలో పెట్టడం అనేది చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఎప్పుడు నిర్బంధాన్ని ప్ర నిర్బంధాన్ని ప్రయోగించడం వేరు గాంధీగారు చేసిన ఉద్యమాలు అన్నింటినీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ నిషేధించారు నిషేధానికి గురైనటువంటి రాజకీయ పార్టీ ఏది అంటే పంతొమ్మిది వందల నలభై ముప్పై నాలుగులో కమ్యూనిస్ట్ పార్టీ నిషేధానికి గురైంది కాబట్టి స్వతంత్ర ఉద్యమంలో అనేక శ్రవంతులు ఉన్నాయి గదర్ వీరులు ఉన్నారు అదేవిధంగా జాతీయ విప్లవకారులు ఉన్నారు ఇట్లా అనేక మంది ఉన్నారు వీళ్ళే కాదు జ్యోతిరావు పూలే లాంటి సంఘ సంస్కర్తలు ఉన్నారు అట్లనే అనేక సంఘ సంస్కరణ ఉద్యమాలు కూడా జరిగినాయి గురజాడ అప్పారావు వీరు కందుకూరి వీరేశలింగం పంతులు లేకపోతే అనేక మంది అనేక రకాలైనటువంటి సంఘ సంస్కరణ ఉద్యమాలు కూడా అనేక రాష్ట్రాల్లో అనేక రకంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భారత స్వతంత్ర ఉద్యమంలో చాలా ముందు అదేవిధంగా తర్వాత కాలంలో కూడా భారత కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించినటువంటి ఇంకా అనేక ఘట్టాలు చరిత్ర ఉంది ఇది స్థూలంగా భారత స్వతంత్ర ఉద్యమ క్రమంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టినప్పుడు ఏర్పడినటువంటి పరిణామాల్ని మనం ఈరోజు తెలుసుకోవటం జరిగింది ఈ మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఇంకా ఇలాంటి సమాచారాన్ని పలు వీడియోల ద్వారా మీకు వివరించడం జరుగుతుంది నమస్కారం